ఏలూరులో దీపావళి క్రాకర్స్ అమ్మకందారులు ఖచ్చితంగా నిబంధనలను పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న క్రాకర్స్ షాపులపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. షాపుల్లో అమ్మకానికి తీసుకొచ్చే క్రాకర్స్ విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో దీపావళి క్రాకర్స్ షాపుల ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో దీపావళి టపాసుల దుకాణాల ఏర్పాటులో స్వల్ప వివాదం ఏర్పడింది. ఒకేసారి ఇక్కడ దాదాపు 48 దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అంత సిద్ధం చేశారు. అయితే వీటికి సంబంధించి టపాసుల దుకాణాలకు సంబంధించి మొత్తం ఈ అన్ని వాహనాలను ఒకేసారి స్టేడియం లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. ఎందుకంటే ఒక్కొక్క వాహనం తర్వాత అన్ని వాహనాలు లోపలికి వెళ్లాలనేటటువంటి నిబంధనలు విధించారు. దీంతో ఈ దుకాణ షాపులన్నింటినీ ఏర్పాటు చేసేటటువంటి నిర్వాహకులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోపలికి ఈ క్రాకర్స్ తో నిన్నటువంటి వాహనాలను పంపించకపోవడంతో కొంత వాళ్ళ అసహనానికి గురారు. అయితే ఫైర్ సేఫ్టీ పోలీసుల సూచనల మేరకు అన్నింటినీ కూడా ఒకేసారి లోపలికి అనుమతిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు ఎదురవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో పోలీసులు ఉదయం వాటికి గేట్లకు తాళాలు వేశారు. దీంతో అటు ఈ షాపు నిర్వాహకులకి పోలీసులకి మధ్య చిన్న వివాదం ఏర్పడింది. ఇదే సమయంలో ఏలూరు ఎమ్మెల్యే ఈ విషయంలో కలుగు చేసుకుని పోలీసు అలాగే ఫైర్ అధికారులకి సహకరించాలనేటటువంటి సూచనలు చేశారు. ప్రస్తుతం ఆ వివాదం అయితే సర్దుమణిగింది. ప్రస్తుతం ఏలూరులో మొత్తం 48 దీపావళి క్రాకర్స్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ కూడా మధ్యాహ్నానికి సిద్దమై సాయంత్రం నుంచి కూడా అమ్మకాలు మొదలయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫైర్ అలాగే పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ షాపులన్నీ కూడా నడిచే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క షాపు దగ్గర ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ వెంటనే తీసుకోవాల్సినటువంటి ఫైర్ సేఫ్టీ విధానాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటించే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో ఇసుక, నీరు అలాగే ఎటువంటి ఫైర్ జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లను అయితే చేశారు. అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా లోపలికి వచ్చేటటువంటి ఈ కొనుగోలుదారులు వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా కూడా ట్రాఫిక్ ఎక్కువగా జరగకుండా ఒక గేటు ద్వారా లోపలికి వచ్చి మరో గేటు ద్వారా బయటికి వెళ్లే విధంగా ఒకేసారి రద్దీ వాతావరణం ఎక్కువ నమోదు చేసుకుండే పోకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురుకాకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా ఎల్లుండి నుంచి దీపావళి పండుగ సందడి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరుకి సంబంధించి మొత్తం 48 షాపులు ఏలూరు ఇండోర్ స్టేడియంలో సిద్ధమవుతున్నాయి. ఇలా ఇదే తరహాలో ఇంకా అనుమతులు తీసుకున్నటువంటి దుకాణాలు దాదాపుగా ఏలూరు చుట్టుపక్కల మొత్తం కలిపి ఒక 100 షాపుల వరకు కూడా ఏర్పాటు జరుగుతూ ఉంది. అయితే అమ్మకాలు ఏ రకంగా సాగుతాయి, ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆ షాపులన్నీ కూడా ఇప్పటికే ఈ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా చెన్నై ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి క్రాకర్స్ తోటి షాపులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో అమ్మకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. అప్పటి వరకు కూడా ఫైర్ అలాగే పోలీసు రెవెన్యూ సిబ్బంది వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున ఏలూరు నుంచి.